ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలుపగా ఇవాళ జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుంది సర్కార్. మరోవైపు ధరణిపై విధి విధానాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించనుంది. ధరణి పోర్టల్లో సమస్యలు, మార్పులు, చేర్పులతో ఇతర అంశాలపై సీఎం రేవంత్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ధరణి సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని, సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సవరణ వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశాల వల్ల ధరణిపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇవాళ ధరణి విధి విధానాలను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలుపగా ఇవాళ జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుంది సర్కార్. మరోవైపు ధరణిపై విధి విధానాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించనుంది. ధరణి పోర్టల్లో సమస్యలు, మార్పులు, చేర్పులతో ఇతర అంశాలపై సీఎం రేవంత్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ధరణి సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని, సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సవరణ వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశాల వల్ల ధరణిపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇవాళ ధరణి విధి విధానాలను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించనుంది.